ఆమెకేమైందంట? ఒక మాట ఆమెకేమైందంట చెప్పండి. చెప్పురా ఆమెకేమైందంట చెప్పురా. ఇప్పుడు ఉస్తాద్ పేరు కదరా, ఆమెకేమైందంట? సినిమా టైటిలే ఉస్తాద్కి బాగా వచ్చాయి. అట్లా ఏం పెట్ట, ఆమెకేమైందంట? ఒక మాట ఆమెకేమైంది? అలా చూసిన ఆమెకేమైందంట? ఒక మాట చెప్పురా, చెప్పు. చెప్పు బ్రో, ఏదన్నా నువ్వు మాట్లాడు, నువ్వు అడుగు, నేను చెప్తుంటా. స్పందన అంటే ఏముంది భయ్య? పూనమ్ కౌర్ చాలా సార్లు ఎన్నోసార్లు రూమర్స్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సో నేను ఒకటే చెప్తున్నా పూనమ్ కౌర్ గారికి, ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అనేది కాన్సెప్ట్ అన్నమాట, సినిమా కాన్సెప్ట్. సో అది పోస్టర్ టైటిల్ అనేది ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఎలానన్నా పెట్టుకోవచ్చు. సో ఇది భగత్ సింగ్ అనేది మనం ఆయన పేరుని చెడగొట్టినట్టు కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకొని మాట్లాడారు ఎవరైనా సరే. సో ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు టైటిల్ తీసుకొచ్చింది, దాంట్లో ఉన్న కాన్సెప్ట్ బట్టి ఒక స్టూడెంట్స్కి మన పవన్ కళ్యాణ్ గారు ఎలా స్ఫూర్తి ఇస్తాడో అనేది కాన్సెప్ట్ తోటి తీస్తున్నారు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టారు కాబట్టి. సో దాని తగ్గట్టు ఈ కాన్సెప్ట్ ఉంది. సో దాన్ని మీరు ఎవరు రూమర్స్ క్రియేట్ చేయకుండా పూనమ్ కౌర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నాను. సో దాన్ని మించి మీరు ఇంకేదైనా మాట్లాడుకోండి. మీరు పొలిటికల్గా మాట్లాడేది ఉంటే పొలిటికల్గా మాట్లాడుకోరు, సినిమా పరంగా మాట్లాడాలంటే సినిమా పరంగా మాట్లాడరు. కానీ ఇట్లాంటి ఫేక్ మళ్ళీ చెప్తున్నా ఫేక్ న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. సో ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మన హరిశంకర్ గారు ప్రేమతో తీస్తున్న సినిమా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది, దాన్ని ఎవ్వరు ఆపేదే లేదు, మనల్ని ఎవరు ఆపేది అనడానికి పర్ఫెక్ట్ రిజల్ట్. సార్ ఇక్కడ ట్వీట్ వేసింది హీరోయిన్ హీరోయిన్ సంథింగ్ మనకు అనేది అవన్నీ మనకు సంబంధం లేదు, కానీ కాల కింద అనేది మనకు కూడా కొంచెం తప్పే ఉంది. కానీ అది అనేది అతనికి నడుస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి నడుస్తుంది, అతని వరకే మనకు సాధ్యము. అది కాకుండా అది ప్రేక్షకుల వరకే అది సాధ్యం, అది చూడడానికి. ఇంకా చెప్పాలంటే సార్ మాది యాక్చువల్గా ఒంగోలు నుంచి వచ్చాము మేము. ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య 70లో మేము అనేది ఈ సెలబ్రేషన్స్ అనేది చూస్తున్నారు కదా మీరు, దాదాపు ఈ సెలబ్రేషన్స్ అనేది మాకనేది ఒక కన్నుల పండుగగా లేకుంది. తమ్ముడు ఏమైనా చెప్తావా అన్నా? నువ్వేం చెప్పినా ఒకటే ఉన్నావు. ఇగో అన్నము అన్నకి కాలు కింద వేస్తా అని చెప్పిందా? చాలా తప్పది. ఆమెకి మాట్లాడిన చూసినా చాలా గలతది, ఆమె అట్లా మాట్లాడదు. ఆమె ఎందుకు మాట్లాడుతా అన్న, మా జనచల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు. ఎందుకు మాట్లాడుతుంది చెప్పు. నేను అడగాలనుకుంటున్నాను ఆమెకి ఎందుకు మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఏదో విధాలుగా కామెంట్స్ ఇచ్చేస్తారు, అది మనకు పట్టించుకోకూడదు భయ. ఇప్పుడు కామెంట్స్ పట్టించుకుంటూ వెళ్తే అది ఏదో ప్రేమగా వెళ్తుంది, కానీ అదే కామెంట్ రేపు పొద్దున హిట్ అయితే వాళ్ళు ఏం చేయాలి? అదే కామెంట్ రేపు పొద్దున హిట్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు పెద్దన ఒక స్టేజ్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు భయ. ఇప్పుడు ట్వీట్స్ ఏంది కదా భయ, ఇప్పుడు మామూలుగా ఎంతమంది రీల్స్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ట్వీట్స్ కామెంట్స్ ఇచ్చేస్తుంటారు. అటువంటి పిల్ల బచ్చ కామెంట్స్ మనం పట్టించుకుంటే ఎదగలేం. పవన్ కళ్యాణ్ గారు ఎదగలేని కాదు, ఆయనకు ఒక భయ. ఏపీ టీఎస్లో ఆయన దెంగెతోలు లేరు. వన్ నన్ను మీరు ఏం అడిగినా ఒకటే చెప్తా, ఏపీ టీఎస్ ఆయన కాదనేతలు లేరు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పుడు నన్న క్వశ్చన్స్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఏం చేసినా కూడా ఏపీ అసలు కష్టం భయ. పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ నిలబడాలి అంటే కష్టం కాదు. నన్ ఆఫ్ క్వశ్చన్స్ అది ఇంకా వదిలేయాలి. అవి మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా దానికి నన్ ఆఫ్ క్వశ్చన్స్ దానికి ఏం లేవు ఆన్సర్స్. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారే, దానికి ఎంతైనా. Thank you.
Hey all, నేను మీ సుమంత్ని. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిణి. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.